గల్ఫ్ దేశాలలో సమస్యలు ఎదుర్కొంటున్న ఎన్ఆర్ఐలకు ప్రభుత్వం అండగా నిలవాలని, ప్రత్యేకించి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందించారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కలిసిన అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా గల్ఫ్ దేశాలలో మరణించిన వారికి ప్రభుత్వ సాయంగా 5 లక్షల రూపాయలను అందించడం శుభ పరిణామమని, ఇది ఎందరో గల్ఫ్ బాధితులకు అండగా ఉంటుందని అన్నారు. అలాగే గల్ఫ్ దేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేకించి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాసును ఎన్ఆర్ఐలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పీచర కిరణ్ కుమార్, మామిడి శ్రీనివాసరెడ్డి, చీటి జగదీశ్వరరావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. విధానంతో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి ద్వారా గౌరవనీయులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముందుగా ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం ప్రతినిధులుగా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మీ పోరాట పటిమకు, తెలంగాణ రాష్ట్రాన్ని మీ నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న మీ పరిపాలనా దక్షతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా తెలంగాణ గల్ఫ్ బిడ్డల పక్షాన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో గల్ఫ్ తెలంగాణ బిడ్డల సంక్షేమం అంశంపై మీరు మాట్లాడిన, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం నుండి వలస వెళ్ళే వలసదారులకు వృత్తి నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చి వెళ్ళే విధంగా పంపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వెళ్ళిన వారికి ప్రభుత్వ పరంగా సంక్షేమపరమైన విధానాన్ని అందజేయడానికి ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో అన్ని విధాలుగా పరిశీలిస్తున్నాం, పనిచేస్తున్నామన్న వాక్యాలను వేములవాడ నియోజకవర్గంలోని గల్ఫ్లో మరణించిన 2 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ప్రభుత్వ నిబద్ధతను చాటుతున్న తీరును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. దేశ ఉద్యమం నుండి నేటి వరకు గల్ఫ్లో అనేక సామాజిక సేవా సాంస్కృతిక కార్యక్రమాలను మా వంతు బాధ్యతగా నిర్వహిస్తూ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలకు, మలిదశ ఉద్యమ కాలంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మేము గల్ఫ్ సంక్షేమం అంశంపై సుదీర్ఘ కాలంగా పనిచేసిన అనుభవంతో మా దృష్టికి వచ్చిన కీలక సమస్యలను విశ్లేషించి నివేదిక రూపంలో వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞాపన పత్రాలను అందజేయడం జరిగింది. దశాబ్ద కాలం పైగా వివిధ సందర్భాల్లో మా వాణిని అనేక మార్గాల ద్వారా వినిపిస్తూ వస్తున్నాం.